హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం 2015లో రిలీజ్ అయిన టూ బీ కంటిన్యూడ్ అనే వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో ఆస్ట్రో బ్యాండ్ వాళ్ళు మొత్తం ఉంటారు. మీకు తెలుసో తెలీదు, ఆస్ట్రో బ్యాండ్ కూడా బీటీఎస్ లాగే. అండ్ ఆస్ట్రోకి డెబ్యూ 2016లో వచ్చింది, కానీ ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యి ఉంటుంది. అసలు స్టోరీ వచ్చి ఆస్ట్రో బ్యాండ్ వాళ్ళు అండ్ హీరోయిన్ 2 ఇయర్స్ పాస్ట్లోకి వెళ్తారు, కానీ కొంతమందికి వాళ్ళ మెమరీస్ గుర్తు ఉంటాయి, వాళ్ళు ఫ్యూచర్ నుంచి వచ్చారు అని. ఇంకా వాళ్ళు ఎలా తిరిగి మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్లారు అనేది ఈ డ్రామా మొత్తం. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న గంటను కొట్టారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు కానీ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇంకా అస్సలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. డ్రామా ఒక అబ్బాయితో స్టార్ట్ అవుతుంది. వాడింట్లో కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉంటాడు. అప్పుడే మన హీరోయిన్ అయిన ఏరిన్ వస్తుంది. అండ్ వాడితో, అన్నయ్య నీకు ఇంకేం పని లేదా ఈ మ్యాచ్ చూడడం తప్ప అని అంటుంది. దానికి అతను, హే ఉండు, మ్యాచ్ భలే ఇంట్రెస్ట్గా ఉంది అని అంటాడు. అప్పుడు ఏరిన్, సరే నేను బయటికి వెళ్తున్నాను, నా బర్త్డే కదా ఈరోజు అని అంటుంది. అప్పుడు ఏరిన్ అన్న, వద్దు బయట వాన పడుతూ ఉంది, దేనికి బయటికి వెళ్ళడం అని అంటాడు. కానీ ఏరిన్ బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఏరిన్ టాక్సీలో వెళ్తూ ఉంటుంది. అప్పుడు డ్రైవర్ ఫ్యూచర్ గురించి అండ్ పాస్ట్ గురించి విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. ఏరిన్ అది విని అసలు ఏంటిది అని చెప్పి ఫీల్ అవుతుంది. అలా తను తన ఫ్రెండ్ అయిన ఓరంని కలుస్తుంది. ఇటు పక్క మన ఆస్ట్రో గ్రూప్ని చూపిస్తారు. రేపే వాళ్ళ డెబ్యూట్ అవ్వబోతూ ఉంటుంది. అలా వాళ్ళు వాళ్ళ డైరెక్టర్తో ఇంకాసేపు ప్రాక్టీస్ చేస్తామని అంటారు. అప్పుడు ఆమె, సరే జాగ్రత్త, ఎక్కువ టెన్షన్ పడకండి అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ మన వాళ్ళు ప్రాక్టీస్ కాదు చేసేది, ఏరిన్ బర్త్డేకి సర్ప్రైజ్ రెడీ చేస్తూ ఉంటారు. ఆయన ఇంకా ఏరిన్ రాలేదు అని చెప్పి వాళ్ళు చాలా వరి అవుతూ ఉంటారు. ముందే బయట వాన పడుతుంది, వాళ్ళకి ఏమైనా అయిందా అని చెప్పి ఇంకా ఏం చే బయటికి వెళ్ళి చూస్తాడు. అండ్ వెంటనే లోపలికి వచ్చి, రే డైరెక్టర్ వస్తుందా అని చెప్పి అంటాడు. ఇంకా వాళ్ళు ఆ క్యాండిల్స్ అండ్ లైట్స్ అన్ని ఆపేస్తారు. డైరెక్టర్ ఎవరు లేరు అని చెప్పి వెళ్ళిపోతుంది అని. కానీ వచ్చింది ఎవరో కాదు, ఏరిన్ అని ఓరం. ఇంకా అందరూ ఎంజేని, అరే ఏంట్రా నువ్వు సరిగ్గా చూడలేవా, ఇప్పుడు ప్రిపరేషన్ అంతా వేస్ట్ అయింది అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు ఏరిన్, హే ఏం కాదులే అని చెప్పి అంటుంది. తర్వాత వాళ్ళు కేక్ కట్ చేస్తూ ఉంటారు. తుఫాన్ వల్ల లైట్స్ అన్ని బ్లింక్ అవుతూ ఉంటాయి. అప్పుడే సడన్ గా వాళ్ళ డైరెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి ఇంకందరూ మాయమైపోతారు. అది కూడా ఒక పిడుగు సౌండ్ రావడంతో. అలానే వాళ్ళ బిల్డింగ్ మీదే ఏదో ఒకటి పెద్ద మొబ్బు లాంటిది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఏరిన్ స్కూల్లో కళ్ళు తెరుస్తుంది అండ్ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇటుపక్క యూన్వో ఎంజే అండ్ జిన్ జిమ్ రూమ్ లో పడి ఉంటారు. అండ్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు, అసలు వాళ్ళు స్కూల్లో ఏం చేస్తున్నారు అని చెప్పి. అండ్ ఇదంతా కళ అని చెప్పి అనుకుంటారు. అప్పుడే వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చి వాళ్ళని అరుస్తుంది. ఫెస్టివల్ కి ఇంకొన్ని రోజులే ఉన్నాయి, మీరు రిలాక్స్ అవుతున్నారా, పోయి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి అని అంటుంది. ఇంకా వాళ్ళ ముగ్గురు పరిగిస్తారు. యూన్వో మాత్రం నోటీస్ చేస్తాడు వాళ్ళు 2 ఇయర్స్ పాస్ట్ లోకి వచ్చారు అని చెప్పి. అండ్ 2013 కి ఇంకా వాళ్ళు మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పి చూడడం వెళ్తారు. అక్కడ రాకీ డాన్స్ చేస్తూ ఉంటాడు, అది వాళ్ళు ముందే చూసామని చెప్పి ఫీల్ అవుతారు. అప్పటికి రాకీ వాళ్ళ గ్రూప్ లో లేడు. సో ఎంజే వెళ్ళి వాడిని వాళ్ళ గ్రూప్ లోకి పిలుస్తాడు. కానీ రాకీకి వాడు ఫ్యూచర్ నుంచి వచ్చాడు అని చెప్పి తెలియదు. అప్పుడు రాకీ, ముందు నేను నా ఫ్రెండ్ బిన్తో మాట్లాడాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళ ముగ్గురు ఏదో బాగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఎంజే ఇంజిన్ అయితే, అరే అంటే ఏంటి, మనం మళ్ళీ అన్ని పర్ఫామ్ చేయాలా ప్రతి ఆడిషన్కి వెళ్ళి అని చెప్పి అనుకుంటారు. అప్పుడే ఓరం వస్తూ ఉంటుంది. ఎంజే ఓరం చూసి హక్ చేసుకొని పరిగిస్తూ వెళ్తాడు. కానీ ఓరం వాణ్ణి నెట్టేసి యూన్వో కాడికి వస్తుంది. ఆ నిన్నువతో, అసలు మరీ అలా చేసి ఉండకూడదు, బిన్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు, నువ్వు వాడిని సారీ అడగాలి అని చెప్పి అంటుంది. కానీ యూన్వో అయితే, అసలు మా ఇద్దరికి ఏం జరిగిందబ్బా, ఫైట్ ఏమైనా జరిగిందా మా ఇద్దరికి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ ముగ్గురికి తప్ప ఫ్యూచర్ గురించి ఎవరికీ తెలియదు అని చెప్పి. ఇటు పక్క ఏరిన్ ఇంటికి వస్తుంది. పాస్ట్ లో కూడా వాళ్ళ నా టీవీలో మ్యాచ్ చూస్తూనే ఉంటాడు. అండ్ ఏరిన్తో, నువ్వు కూడా రా మనం చూద్దాం ఈ టీం విన్ అవుతుంది అని చెప్పి అంటాడు. దానికి ఏరిన్, లాస్ట్ మినిట్ లో ఆ టీం గోల్ వేసి విన్ అవుతుంది అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా నిజంగా అలానే జరుగుతుంది. సో అప్పుడే మనకి తెలుస్తుంది ఏరిన్ కి కూడా తన మెమరీస్ గుర్తు ఉన్నాయి అని చెప్పి. ఇటు పక్క సాన్హా ఒక అమ్మాయితో ఉంటాడు. అది ఎంజే ఇంజిన్ వాళ్ళు చూసి, హే తిన్ని లవర్ కదా అని చెప్పి అంటారు. కానీ సాన్హా చాలా షాక్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళు 10 నిమిషాల ముందే డేట్ చేసుకోవడం స్టార్ట్ చేసి ఉంటారు. అప్పుడు ఎంజే ఇంజిన్, మేము ఇంతేలే, ఎవరు లవర్సో ఎవరు కాదో అని చెప్పి కనుసాగితో చెప్పేస్తాం అని అంటారు. తర్వాత ఎంజే అనుకుంటాడు, వాళ్ళు ఫ్యూచర్ నుంచి వచ్చాడు కదా, వాళ్ళు లాటరీ విన్న వచ్చు అని చెప్పి. ఇంకా వాళ్ళు లాటరీ షాప్ కాడికి వెళ్తారు. కానీ ఏం ప్రయోజనం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి లాటరీ నెంబర్స్ ఏమి గుర్తు ఉండవు కాబట్టి. అప్పుడే ఎంజే అక్కడ ఉన్న షాప్ లోకి అమ్మాయిలు రావడం చూస్తాడు. ఇంకా వాళ్ళకి లైన్ వేణు వెళ్ళబోతాడు. కానీ ఓరంని చూసి మళ్ళీ యూటర్న్ తీసుకుంటాడు. కానీ ఓరంకి వాడి మీద ఏమి ఫీలింగ్స్ ఉండవు. ఇంకా ఓరం వాళ్ళని ప్రాక్టీస్ చేయండి అని చెప్పి వాళ్ళ స్టూడియోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఏమి ప్రాక్టీస్ చేయకుండానే సాంగ్ పడేస్తారు, ఎందుకంటే యూన్వో ఇది పాస్ట్ లోనే కంపోజ్ చేసి ఉంటాడు కాబట్టి. ఇంకా ఓరం చాలా హ్యాపీ అయ్యి ఎంజేని హెక్ చేసుకుంటుంది. ఇంకా ఎంజే హ్యాపీనెస్ కి హద్దే ఉండదు. తర్వాత ఓరం అని ఎరిన్ కలిసి యూన్వోని అండ్ బిన్ ని కలపాలి అని చెప్పి ట్రై చేస్తారు. బిన్ కి ముందే కోపం ఎక్కువ, ఇంకా వాడు అక్కడ లైట్ గా ఎక్కువ మాట్లాడతాడు. అండ్ యూన్వోతో, నువ్వే బాగా కంపోజ్ చేయగలవు అని చెప్పి అనుకుంటున్నావా అని అంటాడు. దానికి యూన్వో, ఇంకా నువ్వే బాధపడతావు, ఎందుకంటే నేను నిన్ను మన గ్రూప్ లో నుంచి రిమూవ్ చేస్తున్నాను అని చెప్పి అంటాడు. దానికి బిన్, నాకు కూడా ఇదే కావాల్సింది అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఓరం వాడి వెనకాల
వెళ్తుంది. ప్లీజ్ మనం ఇక్కడికి వచ్చింది దీనికోసం కాదు అని చెప్పి. దానికి బిన్, అవును నేను ఇక్కడికి వచ్చింది దీనికోసం కాదు, ఏరిన్ని చూడడం మాత్రమే అని అంటాడు. ఇంకా ఓరం సైడ్ అయ్యి, అంటే ఏంటి, నేను నీకేమీ కానా, నీకెప్పుడు ఏరిన్నే ముఖ్యమా, నేను నీ గురించి ఎంత వరి అయ్యానో నీకు తెలుసా అని చెప్పి వెళ్ళిపోతుంది. నిజానికి బిన్ అంటే ఓరంకి చాలా ఇష్టం, కానీ బిన్కి ఏరిన్ అంటే చాలా ఇష్టం. తర్వాత ఎంజే ఇంజిన్ యూన్వోని కన్విన్స్ చేస్తారు యూన్వో బిన్తో కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పి. ఇంకా యూన్వో కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇటుపక్క రాకీ బిన్కి చెప్తాడు యూన్వో వాడిని వాడి గ్రూప్లో పిలిచాడని, కానీ యూన్వోకి మన ఇద్దరికి ఎలా పరిచయం ఉందో తెలియదు అని చెప్పి అంటాడు. దానికి బిన్, దాని గురించి నువ్వేమి టెన్షన్ పడుకు, పా వెళ్ళి మనం డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అని అంటాడు. ఇంకా వాళ్ళు బాగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఇటుపక్క యూన్వో సాంగ్ని కంపోజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఏరిన్ వస్తుంది అండ్ యూన్వోతో బిన్తో కాంప్రమైజ్ అవ్వచ్చు కదా అని అంటుంది. దానికి యూన్వో, నువ్వేమి టెన్షన్ పడుకు, అదంతా నార్మల్ అయిపోతుంది, ఎందుకంటే అది నార్మల్ అవుతుంది అండ్ ఇదంతా విధి అని చెప్పి అంటాడు. ఏరిన్ అది విని చాలా షాక్ అవుతుంది. నిజానికి వాళ్ళిద్దరికీ తెలియదు ఏరిన్కి మెమరీస్ గుర్తు ఉన్నాయని, యూన్వోకి తెలియదు యూన్వోకి మెమరీస్ గుర్తు ఉన్నాయని చెప్పి ఏరిన్కి తెలియదు. అప్పుడే అక్కడ మళ్ళీ ఒక పిడుగుబడి కరెంట్ పోతుంది. నెక్స్ట్ డే ఎంజే జిన్తో కలిసి ఒక లిస్ట్ స్టడీ చేస్తూ ఉంటాడు వాడు పాస్ట్లో ఎవరెవరికి ట్రై చేశాడని అండ్ వాడిని రిజెక్ట్ చేసిన అమ్మాయిల పేరు దాంట్లో కొట్టేస్తూ ఉంటాడు. అప్పుడే బిన్ వస్తాడు. ఇంకా వాళ్ళు బిన్ని ఆపి, నీతో యూన్వో ఏదో చెప్పాలంట అని అంటారు. అప్పుడే యూన్వో వస్తాడు కానీ ఏమి చెప్పడు. ఇంకా బిన్ వెళ్ళిపోతాడు. అప్పుడు ఎంజే ఇంజిన్ యూన్వోతో, అరే ఏంట్రా నువ్వు, నువ్వు నిన్న చెప్పావు కదా వాడికి సారీ చెప్తాను అని చెప్పి, ఇప్పుడేమైంది అని అంటారు. దానికి యూన్వో, నేను ఎప్పుడు చెప్పాను సారీ చెప్తాను అని చెప్పి అని అంటాడు. ఇంకా వాళ్ళు చాలా షాక్ అవుతారు. ఇటుపక్క బిన్ వెళ్ళిపోతూ ఉంటే ఏరిన్ వాడిని ఆపుతుంది. వాడు వెళ్ళిపోతే మిగతా వాళ్ళు ఎలా పర్ఫామ్ చేయాలి అని చెప్పి. దానికి బిన్, నాకు వాళ్ళతో సంబంధం లేదు, నేను నిన్ను మాత్రమే కేర్ తీసుకునేది అని అంటాడు. దానికి ఏరిన్, ఇంకా జోక్ చేయడం ఆపు అని అంటుంది. దానికి బిన్, ఇదే నిజమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇటుపక్క జిన్నన్ ఎంజే చాలా వరి అవుతూ ఉంటారు అసలు యూన్వోకి ఏమైంది అని చెప్పి. ఇంకా వాళ్ళు యూన్వో కాడికి వెళ్తారు. అక్కడ యూన్వో సాంగ్ కంపోజ్ చేస్తూ ఉంటాడు. అది వాళ్ళు చూసి, అరే ఏం చేస్తున్నారా, మన కాడ మన డెబ్యూట్ సాంగ్ ఉంది కదా అని అంటారు. దానికి యూన్వో, ఏంటి డెబ్యూటా, ముందు నేను ఫెస్టివల్ సాంగే రెడీ చేయలేదు అని చెప్పి బయటకి వెళ్తాడు. ఇంకా వాళ్ళకి అర్థమవుతుంది యూన్వో వాడి ఫ్యూచర్ మెమరీస్ మర్చిపోయి పాస్ట్ యూన్వో అయిపోయాడు అని చెప్పి. నెక్స్ట్ డే కూడా బిన్ స్కూల్కి రాడు. అప్పుడు పాస్ట్ యూన్వో అసలు ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనకి తెలుస్తుంది ఒకరోజు వీళ్ళందరూ మ్యూజిక్ రూమ్లో సాంగ్ కంపోజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ సీనియర్ వచ్చి వాళ్ళని తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళు వేస్ట్ అని అండ్ వాళ్ళు వాడు పర్మిషన్ అడిగి ఆ రూమ్ వాడుకోవాలి అని చెప్పి. అది బిన్కి నచ్చదు. ఇంకా సీనియర్ బిన్ని కొడతాడు. ఇంకా బిన్ యూన్వో వద్దు అని చెప్పిన సీనియర్ని కొడతాడు. అప్పుడు యూన్వో బిన్ మీద కోపం తెచ్చుకుంటాడు. నీ కోపం వల్ల మనం ఇంకా ఎన్ని మాటలు పడాలి అని చెప్పి. దానికి బిన్, నువ్వే చూసావు కదా వాడిదే తప్పు అని అంటాడు. కానీ యూన్వో కోపంగా ఉంటాడు. అలా అది జరిగి వీళ్ళు ఒకరిని ఒకరు హేట్ చేసుకోవడం స్టార్ట్ చేసి ఉంటారు. ఇటుపక్క ఎంజే ఇంజిన్ చాలా భయపడుతూ ఉంటారు యూన్వో ఎలా అయితే మెమరీస్ మర్చిపోయాడు వీళ్ళు అలా మర్చిపోతారు అని చెప్పి. ఇటుపక్క ఏరిన్ని చూపిస్తారు. ఏరిన్ ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఓరం తన కాడికి వస్తుంది. తను బిన్ గురించి వరి అవుతుంది అని చెప్పి. దానికి ఏరిన్, హే ఏమి అంత వరి అవ్వకు, లాస్ట్కి అంతా నార్మల్ అవుతుంది అని అంటుంది. అప్పుడు ఓరం, ఏంటి నార్మల్ అయ్యేది, యూన్వో ఇంకా ఫెస్టివల్కి సాంగ్ కంపోజ్ చేయలేదు, వాడు మొన్న చేశాడు కానీ వాడు ఇప్పుడు మళ్ళీ వింతగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అని అంటుంది. దాన్ని విన్న ఏరిన్ చాలా షాక్ అవుతుంది. ఇటుపక్క సన్హా వాళ్ళ లవర్తో స్కూల్ బంక్ కొడతాడు. అప్పుడు సన్హా అడుగుతాడు, చెప్పు డార్లింగ్ ఎక్కడికి వెళ్దాం అని చెప్పి. దానికి తను ఎక్కడికైనా వెళ్దాం హ్యాపీగా అని అంటుంది. ఇంకా వాళ్ళు మూవీ చూడను వెళ్తారు. సన్హా అప్పుడు తన హ్యాండ్ పట్టుకుని రొమాన్స్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తాడు. ఇటుపక్క ఎంజే ఇంజిన్ యూన్వోతో ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ యూన్వో చెత్త మాట్లాడకండి రండి వెళ్దామని చెప్పి బయటకి వెళ్ళిపోతాడు. ఊరం కూడా వీళ్ళిద్దరు మెంటలే అని చెప్పి బయటికి వచ్చేస్తుంది. అప్పుడు జిన్ ఎంజేతో, అరే వరి అవడం ఎందుకు, ఫ్యూచర్ గురించి ఆలోచించి ఏమవ్వాల్సిందో అది అవుతుంది, మనం ప్రెసెంట్లో హ్యాపీగా ఉందామని అంటాడు. దానికి ఎంజే, ఏంట్రా నువ్వు, ఫ్యూచర్ ఏంటి ప్రెసెంట్ ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు మెంటలో డప్పా అని చెప్పి అంటాడు. జిన్ చాలా భయపడతాడు. ఎంజే కూడా వాడి మెమరీస్ మర్చిపోయాడు అని చెప్పి. కానీ ఎంజే జోక్ చేస్తూ ఉంటాడు జిన్ రియాక్షన్ ఏంటి అని చెప్పి. తర్వాత వాళ్ళు సన్హా కాన్సర్ట్కి వెళ్తారు. అక్కడ సన్హా చాలా బాగా సాంగ్ పాడతాడు. ఇంకా వాళ్ళు వాడిని వాడి గ్రూప్లో అఫీషియల్గా ఇన్వైట్ చేస్తారు అండ్ డిన్నర్కి వెళ్దాం రా అని చెప్పి అంటారు. కానీ సన్హా లవర్ వాడిని డేట్కి అని చెప్పి తీసుకొని వెళ్తుంది. ఇటుపక్క ఏరిన్ అన్న మళ్ళీ మ్యాచ్ చూస్తూ ఉంటాడు. అప్పుడే అసలు వీడు మారడు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏరిన్ అన్న అయితే మొన్న ఏరిన్కి ఎలా తెలుసు ఆ టీం గెలుస్తుంది అని చెప్పి అనుకుంటాడు. కానీ మళ్ళీ వాడు, వద్దు నా బుర్ర అంత ఆలోచిస్తే నా బుర్ర పాడైపోతుంది అని చెప్పి మళ్ళీ మ్యాచ్ చూడడం స్టార్ట్ చేస్తాడు. ఇటుపక్క జిన్నన్ ఎంజే గుర్తు చేసుకుంటారు ఏరిన్ అప్పుడు బిన్ అండ్ యూన్వోని కలిపింది అని చెప్పి. అప్పుడు ఎంజే, అవును అప్పుడు యూన్వో కూడా వాడి కోపం తెచ్చుకున్నాడు బిన్ మీద అని అంటాడు. ఇదంతా ఓరం వింటుంది. ఇటుపక్క ఏరిన్ ఆ పని మీద యూన్వోని కలవను వస్తుంది. కానీ ఓరం కోపంగా వచ్చి, ఏ యూన్వో అసలు నువ్వు మనిషివేనా, నా బిన్ని ఎందుకు అలా తిట్టావు, వాడు చాలా ఫీల్ అయ్యి ఉంటాడు, నీకు మరీ అంత కోపమా అని చెప్పి అరుస్తుంది. ఆ సీన్ అంతా జిన్నన్ ఎంజే చూసి, అయిపోయింది అంతా సర్వనాశనం అయిపోయింది అని చెప్పి అనుకుంటారు. ఇటుపక్క బిన్ బైక్ మీద ఎవరో ఇద్దరు కూర్చొని ఓవర్ చేస్తూ ఉంటారు. అప్పుడే బిన్ వచ్చి, ఇది నా బండి మీరు ఇంకా దిగండి అని చెప్పి అంటాడు. కానీ వాళ్ళు బిన్ని బండి కేసి అడుగుతూ ఉంటారు వాళ్ళు డ్రైవ్ చేయాలి అని చెప్పి. దానికి బిన్, మీకున్న పొరుగు పోయే లోపల ఇక్కడ నుంచి పారిపోండి అని చెప్పి అంటాడు. ఇంకప్పుడు ఒక అతను బిన్ని కొట్టను వస్తాడు. కానీ బిన్ ఎస్కేప్ అవడంతో అతను కింద పడిపోతాడు. అప్పుడే ఇంకా అతను బిన్ని కొట్టాలి అని చెప్పి వచ్చేస్తాడు. కానీ టైంకి రాకీ అని వాడి ఫ్రెండ్స్ వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు బిన్తో నీకు మళ్ళీ ఉందిరా అని చెప్పి వెళ్ళిపోతారు. ఇటుపక్క జిన్నన్ ఎంజే ఆలోచిస్తూ ఉంటారు. పాస్ట్లో ఇప్పటికే యూన్వో అండ్ బిన్ కలిసిపోయారు కానీ ఇప్పటికీ కలవలేదంటే మన యాక్షన్స్ వల్ల మన ఫ్యూచర్ మారుతుంది అని చెప్పి అనుకుంటారు. అప్పుడు ఏరిన్
వచ్చి మనం రాకీని మన సైడ్ కి లాక్కుంటే బీన్ కూడా వచ్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటుంది. ఇంకా జిన్ కావాలని చెప్పి రాకీ కాడికి వెళ్లి ర్యాపింగ్ చేస్తూ ఉంటాడు. రాకీకి ర్యాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళిద్దరు కలిసి ర్యాపింగ్ చేస్తూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. బిన్ కూడా రాకీని హ్యాపీగా చూసి హ్యాపీ అవుతాడు. నిజానికి బిన్నే వాడికి డాన్స్ నేర్పించి ఉంటాడు. అప్పుడు ఏరిన్ బిన్ తో, నువ్వు ఇప్పుడు ఎలా అయితే రాకీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటున్నావో యూనో ఫీలింగ్స్ ని కూడా అర్థం చేసుకోవచ్చు కదా అని అంటుంది. ఇంకా బిన్ అక్కడ యూనో పేరు చెప్పకు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇట్ పక్క ఓరం తన మిస్టేక్ అర్థం చేసుకుంటుంది, తన యూనో తో తప్పుగా మాట్లాడింది అని చెప్పి అక్కడ యూనో చాలా కష్టపడి సాంగ్ కంపోజ్ చేస్తూ ఉంటాడు. అలానే బిన్ లిరిక్స్ కూడా వాడు కంపోజ్ చేస్తూ ఉంటాడు. ఇట్ పక్క రాకీ బిన్ స్టోరీ జిన్ అని ఎంజేకి చెప్తాడు. అసలుకి బిన్ డాన్స్ చేయడం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు, అందుకే బిన్ సీక్రెట్ గా డాన్స్ చేస్తూ ఉంటాడు. అండ్ అలానే ఎవరైనా డాన్స్ నేర్చుకోవాలని చెప్తే వాళ్ళు వాళ్ళకి డాన్స్ నేర్పిస్తూ ఉంటాడు. అండ్ అలానే వాడే రాకీ కూడా డాన్స్ నేర్పించి ఉంటాడు. ఇంకా ఫెస్టివల్ కి ఎన్నో డేస్ ఉండదు, అలా రాకీ కూడా బిన్ ని కన్విన్స్ చేయడంలో హెల్ప్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇట్ పక్క ఏరిన్ అన్న మళ్ళీ మ్యాచ్ చూస్తూ ఉంటాడు. అండ్ ఏరిన్ తో, పోయినసారి చెప్పినట్టు ఇప్పుడు కూడా ఎవరు గెలుస్తారో చెప్పు అని అంటాడు. ఇంకా ఏరిన్ వాడు గ్యాంబ్లింగ్ చేస్తున్నాడు అని చెప్పి చీపోరా అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఎంజే ఓరం తో, ఓ నీ బ్యాగ్ చాలా బరువుగా ఉంది, నాకు ఇవ్వు నేను తెస్తాను, నువ్వు బోరు మోయడం నేను చూడలేను అని అంటాడు. ఫస్ట్ ఓరం ఒప్పుకోదు, కానీ లాస్ట్ లో ఒప్పుకొని వాడికి తన బ్యాగ్ ఇస్తుంది. ఇంకా ఎంజే దాన్ని తీసుకొని దూరంగా వెళ్లి పెట్టేసి పారిపోతాడు. వచ్చి నువ్వే తీసుకో అని చెప్పి ఇంకా ఓరం చాలా గట్టిగా అరుస్తుంది. తర్వాత రాకీ ఎంజేకి చెప్తాడు వాడు బిన్ తో మాట్లాడను వెళ్తున్నాడు అని. ఇంకా ఎంజే ఆ మ్యాటర్ జిన్ కి చెప్తాడు. దానికి జిన్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా అని అంటాడు. దానికి ఎంజే, అరే ఏమైందిరా అలా అంటున్నావు, ముందే నా హార్ట్ చాలా వీక్, నువ్వు అలా చెప్పకు, కొంప తీసి నువ్వు కూడా నేను చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నావా అని అంటాడు. కానీ నిజానికి జిన్ కూడా వాడు మెమరీస్ మర్చిపోయి ఉంటాడు. ఇంకా ఎంజే అయితే, అరే ఏంటిది ఇప్పుడు నేను ఒక్కడినే ఎలా ఇదంతా సాల్వ్ చేయాలి అని చెప్పి అనుకుంటాడు. ఇట్ పక్క యూనో ఎంత ట్రై చేసినా సాంగ్ కంపోజ్ చేయలేకపోతాడు. అప్పుడే సీనియర్ వచ్చి, నేను విన్నాను నీకు టీం లేదంట కదా, ఇప్పుడు ఎలా అని అంటాడు. ఇట్ పక్క బిన్ స్టూడియోకి వస్తాడు, వాడి సాంగ్ ఒకటి వాడు తీసుకొని వెళ్ళను. అప్పుడే వాడు చూస్తాడు యూనో వాడి లిరిక్స్ కూడా కంపోజ్ చేస్తున్నాడు అని. బిన్ అది చూసి కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఇట్ పక్క అందరూ వరి అవుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు 6 నెంబర్స్ అని చెప్పి అనౌన్స్ చేసి ఉంటారు, కానీ దాంట్లో ఇప్పుడు బిన్ లేడు అని. తర్వాత ఏరిన్ చూస్తుంది పీటీ టీచర్ వాళ్ళ క్లాస్ టీచర్కి డేట్కి పిలవడం, కానీ వాళ్ళ క్లాస్ టీచర్ దానికి ఒప్పుకోదు, నువ్వు నా టైప్ కాదు అని చెప్పి. కానీ ఏరిన్కి తెలుసు వాళ్ళు లాస్ట్లో డేట్ చేసుకుంటారు అని. నైట్ అప్పుడు ఎంజే జిన్కి ఫ్యూచర్ గురించి చెప్తూ ఉంటాడు అసలు ఏమైంది అని చెప్పి. దానికి జిన్, రెనీలో మంచి స్టోరీ క్రియేటర్ కూడా ఉన్నాడ్రా అని అంటాడు. ఇంకా ఎంజే భలే ఇరిటేట్ అవుతాడు. అప్పుడే ఏరిన్ వచ్చి, ఇప్పుడు జిన్తో గొడవ పడాలా నువ్వు అని అంటుంది. దానికి ఎంజే, అది గొడవ కాదు, వాడు వాడి ఫ్యూచర్ మెమరీస్ మర్చిపోయాడు అని చెప్పి అంటూ ఆపేస్తాడు. అండ్ ఏరిన్తో, సరేపా మనం బిన్ని కలుద్దామని చెప్పి అంటాడు. ఇట్ పక్క యూనో వాళ్ళ సీనియర్ ని కలవను స్కూల్ కాడికి వస్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది. అప్పుడు సీనియర్ యూనోతో, నీకు తెలుసు కదా ఫెస్టివల్లో ఒక టీమ్ సెలెక్ట్ చేస్తారు, అది అయితే నీ టీమ్ సెలెక్ట్ చేస్తారు, లేకుంటే నా టీం సెలెక్ట్ అవుతుంది, కానీ ఇప్పుడు నీకు టీం లేదు కాబట్టి నా టీమే కన్ఫర్మ్ గా సెలెక్ట్ అవుతుంది, నువ్వు చాలా బాధపడుతున్నావు కదా నీ టాలెంట్ వేస్ట్ అవుతుంది అని చెప్పి. సో నువ్వు మా టీంకి వచ్చాయి, నైట్ మనం స్కూల్లో ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పి ఉంటాడు. అందుకే యూనో ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఇట్ పక్క బిన్ అండ్ రాకీ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రాకీ కూడా మిన్ని కన్విన్స్ చేయను ట్రై చేస్తాడు. అప్పుడే ఆ ఇద్దరు రౌడీస్ వచ్చి, మీరు ఇక్కడ మీ చెత్త డాన్స్ ఇంకా చేయకూడదు అని అంటారు. దానికి రాకీ ఒప్పుకోడు. అప్పుడే ఆ రౌడీ వాడిని కొడతాడు. ఇంకా బిన్ అది చూసి అందరినీ కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇట్ పక్క యూనివో సీనియర్ని కలుస్తాడు. అప్పుడు సీనియర్ వాడికి వాళ్ళ సాంగ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయి అని అంటాడు. కానీ యూనివో కామ్గా ఉంటాడు అండ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇట్ పక్క ఎంజే ఏరిన్తో ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళు చూస్తారు బిన్ ఎవరితో ఫైట్ చేస్తున్నాడు అని. ఎంజే అది చూసి, ఏంటి బిన్ మళ్ళీ ఫైట్ చేస్తున్నాడా, కానీ పాస్ట్లో ఇలా ఏమీ జరగలేదే అని అంటాడు. ఏరిన్ అదంతా విని చాలా షాక్ అవుతుంది. అప్పుడు ఎంజే ఏరిన్తో, సరే నేను వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తాను, నువ్వు వెంటనే 108కి అండ్ పోలీస్ వాళ్ళకి కాల్ చేయి అని అంటాడు. ఇంకా వాళ్ళని వాడు కొట్టేటట్టు వాళ్ళ కాడికి వెళ్తాడు. కానీ వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి, ప్లీజ్ నన్ను కొట్టకండి అని అంటాడు. అండ్ ఆ రౌడీస్ అదంతా చూసి, ఎవడ్రా ఈ వేస్ట్గాడు అని చెప్పి అనుకుంటారు. తర్వాత యూనివోకి ఏరిన్ నుంచి కాల్ వస్తుంది. ఫస్ట్ యూనివో ఇగ్నోర్ చేస్తాడు, కానీ తర్వాత లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు ఏరిన్ బిన్ ఫైట్ మ్యాటర్ చెప్తుంది. దానికి యూనివో, అసలు బిన్ అసలు మారాడా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇట్ పక్క సన్హా తన లవర్తో ఉంటాడు. అప్పుడే సన్హాకి జిన్ కాల్ చేసి బిన్ ఫైట్ మ్యాటర్ చెప్తాడు. ఇంకా జిన్ సన్హా అండ్ ఓరం ఆ ప్లేస్కి వచ్చేస్తారు, కానీ వాళ్ళకి అసలు ఫైట్ రాదు. ఇంకా ఫైట్ చేయను వాళ్ళు వెళ్ళబోతూ ఉంటారు. ఓరం కూడా ఫైట్ చేయను వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు జిన్ తన్ని ఆపి, వాళ్ళు కానీ తంతే నువ్వు అమూలకి వెళ్ళి పడతావు, కామ్గా ఏరింతో ఉండు అని అంటాడు. ఇంకా జిన్ అండ్ సన్హా అక్కడికి వెళ్ళి ఫైట్ చేయను ట్రై చేస్తూ ఉంటారు. ఓరం జిన్ చెప్పినా వినకుండా వాళ్ళతో ఫైట్ చేయను వెళ్తుంది. ఇంకా కొన్న ఒక రౌడీ ఓరంని కొడతాడు. ఇంకా ఓరం అక్కడే ఆ దెబ్బకి కింద పడిపోతుంది. అండ్ అమ్మాయిని మీరు కొట్టకూడదురా అని చెప్పి అంటుంది. ఎంజే అది చూసి, ఎవర్రా నా ఓరంని కొట్టిందే అని చెప్పి ఒకడిని పట్టేసుకుంటాడు. ఏరిన్ అయితే ఈ యూనివో ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇట్ పక్క యూనివో కామ్గా ఉండడం సీనియర్ చూసి,
నువ్వు కూడా ఏంటి ఇలా ఉన్నావు నీ లూజర్ ఫ్రెండ్స్ లాగా అని చెప్పి యునో ఫ్రెండ్స్ ని ఫన్ చేస్తూ ఉంటారు. దానికి యునో అవును నిజమే, కుక్కల గుంపులోకి సింహం రావడం వేస్టే, సింహం తన గుహలోనే బాగా ఉంటుంది, మీ దాంట్లోకి వచ్చేది కుక్కలే ఎందుకంటే మీరు ఎలుకలు కాబట్టి అని చెప్పి బీన్ వాళ్ళ కాడికి బయలుదేరతాడు. సీనియర్ అది విని చాలా కోపం తెచ్చుకుంటాడు. ఇటుపక్క అందరూ పోలీస్ స్టేషన్లో దెబ్బలతో కూర్చొని ఉంటారు. అప్పుడు ఓరం బిన్తో ఓయ్ నీకు నొప్పి వేస్తుందా, చెత్త నాయాలు నీ హ్యాండ్సమ్ ఫేస్ని పాడు చేశారు అని అంటుంది. దానికి బిన్ నాకేమీ కాలేదు, కానీ ఇప్పుడు నువ్వు నా గురించి కాదు నీ గురించి వరి అవ్వాలనుకుంటా, నీ కన్ను చూసుకో అని అంటాడు. అప్పుడు ఓరం తన కన్ను పట్టుకొని వేస్ట్ గాళ్ళు నా ఫేస్ మీద కొట్టారు అని చెప్పి వాళ్ళని తిడుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయి, నేను వాళ్ళని నీకోసం బాగా కొట్టానులే, ఆయన నువ్వు ఇప్పుడు కూడా క్యూట్గా ఉన్నావు అని అంటాడు. అప్పుడు ఆఫీసర్ వాళ్ళని అరుస్తాడు, ఇది పోలీస్ స్టేషన్ మీ ఇల్లు కాదు అని చెప్పి. దానికి ఓరం ఆయన మీరు తప్పు చేస్తున్నారు సార్, వాళ్ళే మమ్మల్ని కొట్టారు, కానీ మీరు వాళ్ళని వదిలేసి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన వాళ్ళు ఒక అమ్మాయిని కొట్టారు మీకు కనిపించడం లేదా అని చెప్పి అంటుంది. దానికి ఆఫీసర్ అందుకే మీ పేరెంట్స్ని పిలవండి, అప్పుడు మిమ్మల్ని నేను రిలీజ్ చేస్తాను, ఇంకెక్కువ మాట్లాడితే మిమ్మల్ని బొక్కలో దోస్తాను అని చెప్పి అంటాడు. ఇంకా ఓరం అది విని కామ్గా కూర్చుంటుంది. అండ్ యూనో ఎక్కడున్నాడు ఇంకా రాలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు యునో వచ్చేస్తాడు అండ్ ఆఫీసర్కి వాళ్ళ నాన్న చేత మాట్లాడిపిస్తాడు. అప్పుడు ఆఫీసర్ యునో నాన్న చెప్పడంతో వాళ్ళని రిలీజ్ చేస్తాడు. తర్వాత ఎరిన్ యునోకి థ్యాంక్స్ చెప్తుంది, వాడు ఆ ఫైట్లో లేకున్నా వాళ్ళకి హెల్ప్ చేశాడు అని. అప్పుడు ఓరం ఆయన నువ్వు ఎందుకు ఇంత లేట్గా వచ్చావు అని అంటుంది. అప్పుడు ఎరిన్ ఓయ్ నువ్వు యునోకి సారీ చెప్పాలనుకున్నావు కదా అని అంటుంది. అప్పుడు ఓరం హా మర్చిపోయాను అని చెప్పి యునోతో ఐ ఆమ్ రియల్లీ సారీ, ఆ రోజు ఏదో కోపంలో అలా అనేశాను, నీకు తెలుసు కదా నాకు కొంచెం మెంటల్ లాగా అని, ఎంతైనా మనం ఫ్రెండ్స్ కదా అని చెప్పి అంటుంది. అప్పుడు యునో స్మైల్ చేస్తూ అసలు నువ్వు నాతో ఆ రోజు ఏమన్నావు అని అంటాడు. బిన్ కూడా అప్పుడు యునోకి సారీ చెప్తాడు. దానికి యునో సారీ ఎందుకు, నువ్వు నా ఫ్రెండ్వురా అని అంటాడు. ఇంకా అందరూ చాలా హ్యాపీ అవుతారు. తర్వాత ఎరిన్ ఎంజీ మాటలు గుర్తు చేసుకొని తను చాలా థింక్ చేస్తూ ఉంటుంది, వాడు కూడా ఫ్యూచర్ నుంచి వచ్చాడేమో అని చెప్పి. అప్పుడే ఎరిన్ అన్న వచ్చి తన్ని మళ్ళీ అడుగుతాడు ఈసారి ఎవరు గెలుస్తారు అని, కానీ ఎరిన్ ఏమీ చెప్పదు. అప్పుడు ఎరిన్ అన్న అయ్యో ఇదొకటి కానీ విన్ అయితే ఇంకా జాబ్ సర్చ్ చేయను వెళ్దాం అనుకున్నానే అని అంటాడు. ఎరిన్ అది విని ఏ టీం గెలుస్తుందో అది చెప్పేస్తుంది. నెక్స్ట్ డే బిన్ ఎరిన్తో నేను నీకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ అవ్వాలనుకుంటున్నాను అని అంటాడు. కానీ ఎరిన్ వాడిని ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు బిన్ సర్లే నేను ఇంకా నీకు ట్రై చేయను అని చెప్పి అంటాడు. తర్వాత ఓరం చాలా హ్యాపీ అవుతుంది బిన్ మళ్ళీ స్కూల్కి వచ్చేసాడు అని. అప్పుడు జిన్ ఓయ్ నీకు బిన్ అంటే మరీ అంత ఇష్టమా అని అంటాడు. దానికి ఓరం అలా ఏమీ కాదు, ఫ్రెండ్స్ ఒకరితో ఒకరు ఫ్లట్ చేసుకుంటారు కదా అని అంటుంది. అప్పుడే ఎంజే వచ్చి ఏంటి మన గురించి వాళ్ళందరికీ చెప్తున్నావు అని అంటాడు. దానికి ఓరం వండి కొట్టి అంత లేదు అని అంటుంది. అండ్ అందరితో చూడండి ఎరిన్ అండ్ బిన్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కానీ వాళ్ళు లవర్స్గా అవ్వలేదు, నిజానికి ఫ్రెండ్స్ లవర్స్గా అవ్వరు అని చెప్పి అంటుంది. అప్పుడు ఏం చేయి కానీ మనం అవుతాంలే అని అంటాడు. దానికి ఓరం హే మూసుకో అని అంటుంది. తర్వాత యునో ఫెస్టివల్కి ఒక సాంగ్ కంపోజ్ చేసి ఉంటాడు, అది బాగా ఉంటుంది. కానీ ఎంజే అది విని కానీ మనం పాస్ట్లో ఇది కాదే పాడింది అని అంటాడు. ఇంకా వాళ్ళు నీకేమైనా పిచ్చా అని చెప్పి అంటారు. అప్పుడు ఎరిన్ వాడిని సైడ్కి రమ్మంటుంది, తను వాడితో ఏదో మాట్లాడాలి అని చెప్పి. తర్వాత ఎంజే చాలా షాక్ అవుతాడు ఎరిన్ కూడా ఫ్యూచర్ నుంచి వచ్చింది అని. అప్పుడు ఎరిన్ ఎంజేతో ఒకరోజు నేను వాన పడే టైంలో యునోతో ఉన్నాను, ఇంకా తర్వాత డే నుంచి వాడు నార్మల్ అయిపోయాడు, అండ్ సేమ్ ఇలానే జిన్తో కూడా ఉన్నప్పుడు జరిగింది అని అంటుంది. అలానే ఎరిన్కి ఇది ఫస్ట్ టైం కాదు తన పాస్ట్లోకి రావడం, ఇది తన థర్డ్ టైం. ఫస్ట్ టైం ఎరిన్ ఏదంతా కళ అని చెప్పి అనుకొని ఉంటుంది, కానీ తను ఇలా చాలాసార్లు రావడంతో అది టైం ట్రావెల్ అని చెప్పి తను చాలా రియలైజ్ అయ్యి ఉంటుంది. ఇటుపక్క యునో వాళ్ళు వాళ్ళ న్యూ సాంగ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అది సీనియర్ చూసి చాలా జెలస్ అవుతాడు. తర్వాత వాళ్ళ టీం మీద చాలా కోపం తెచ్చుకుంటాడు ఎందుకంటే వాళ్ళు యునో వాళ్ళ సాంగ్ చూసి కూడా సీరియస్గా ప్రాక్టీస్ చేయకుండా ఉంటారు. ఇటుపక్క ఎరిన్ అండ్ ఎంజే ఫ్యూచర్కి వెళ్ళాలి అని చెప్పి ఒక ప్లాన్ వేసి స్టూడియోలోకి వస్తారు. వాళ్ళ ప్లాన్ ప్రకారంగానే అక్కడ వాన పడుతుంది, ఇంకా సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఎరిన్ ఫ్యూచర్లో లేస్తుంది, అక్కడ యాస్ట్రో డెబ్యూట్ అవ్వబోతూ ఉంటుంది. అప్పుడే ఎంజే వచ్చి ఓరమ్మ ఎరిన్ని లోపలికి తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు. ఫ్యాన్స్ ఎంజేని చూసి చాలా ఎక్సైట్ అవుతారు. తర్వాత ఎంజే ఓరమ్ని పట్టుకొని ఎలా ఉన్నాను నేను బాగున్నాను కదా అని అంటాడు. దానికి ఓరం అంత లేదు అని అంటుంది. కానీ ఎంజే ఓరం సిగ్గుపడ్డం చూసి హే నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టమని చెప్పి అని అంటాడు. తర్వాత వాళ్ళు వెళ్తూ ఉంటే ఎరిన్ చూసుకోకుండా కింద పడి సురువ తప్పి పడిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఎరిన్ పాస్ట్లో స్కూల్లో లేస్తుంది అండ్ ఇదంతా కళ అని చెప్పి థింక్ చేస్తుంది.
తర్వాత ఎరిన్ ఆ మ్యాటర్ ఎంజేతో మాట్లాడుతుంది. కానీ ఎంజే అసలు ఎరిన్ ఏం మాట్లాడుతుందో తెలియనట్టు బిహేవ్ చేస్తాడు. ఇంకా ఎరిన్ సాడ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఎంజే కూడా వాడి మెమరీస్ మర్చిపోయాడు అని చెప్పి, కానీ ఎంజే నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే వాడు అదంతా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి. ఇట్ పక్క టీచర్ యూనోకి చెప్తుంది, వాడి సాంగ్ అండ్ సీనియర్ సాంగ్ చాలా మ్యాచ్ అవుతుంది అని చెప్పి. నిజానికి సీనియర్ అది కాపీ చేసి ముందే సబ్మిట్ చేసి ఉంటాడు. ఇప్పుడు యూన్వో దాన్ని పాడలేడు ఎందుకంటే అది కాపీ అవుతుంది కాబట్టి. తర్వాత యూన్వో వాళ్ళు చాలా వరి అవుతూ ఉంటారు సీనియర్ వాళ్ళ సాంగ్ని దొంగలించాడు అని. యూన్వో మంచిగా సాంగ్స్ కంపోజ్ చేసినా మరీ అంత ఫాస్ట్గా కంపోజ్ చేయలేడు ఎందుకంటే ఫెస్టివల్కి ఇంకొన్ని డేసే ఉంటాయి. బిన్కి సీనియర్ మీద చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఎంజే, నేను చెప్పాను కదా మనం పాస్ట్లో వేరే సాంగ్ పాడామని అంటాడు. ఇంకా ఏరిన్కి అర్థమవుతుంది ఎంజే ఇందాక జోక్ చేశాడు అని. అలానే వాళ్ళు రియలైజ్ అవుతారు ఫ్యూచర్కి వెళ్ళే వాళ్ళ టెక్ వాళ్ళ కాడ పనిచేయలేదు అని. అలానే ఏరిన్కి గుర్తు వస్తుంది యూన్వో వాడి మెమరీస్తో ఉన్నప్పుడు స్టూడియోలో ఒక సాంగ్ కంపోజ్ చేశాడు అని. ఇట్ పక్క సీనియర్ యూన్వోని కలిసి, నీ టాలెంట్ ఇలాంటి లూజర్స్ కోసం వేస్ట్ చేసుకోకు అని అంటాడు. దానికి యూన్వో, సాంగ్ దొంగలించే వాళ్ళకన్నా లూజర్సే చాలా నయం. సరే నువ్వు సాంగ్ని దొంగలించావు కానీ నీ చించలుకులతో దాన్ని ఎలా పాడగలవు అని అంటాడు. కానీ సీనియర్ వాడి టీంలో బాయ్స్ని రిమూవ్ చేసి గోల్స్ని దాంట్లో యాడ్ చేసి ఉంటాడు. అలానే వాళ్ళు బాగా పాడుతూ ఉంటారు. అది చూసిన సన్నాలు ఎవరికి అర్థమవుతుంది వాళ్ళు యూన్వో సాంగ్ని కాపీ చేశారు అని. ఇటు పక్క పీటీ టీచర్ క్లాస్ టీచర్ మీద గివప్ చేయడు. ఇంకా ఆమె కూడా ఆయనకి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటుంది. పీటీ టీచర్ దాంతో చాలా హ్యాపీ అవుతాడు. ఇటు పక్క ఏరిన నెంజే స్టూడియోకి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటారు. లాస్ట్కి వాళ్ళకి యూన్వో ఫెస్టివల్ కోసం కంపోజ్ చేసిన సాంగ్ వాళ్ళకి దొరుకుతుంది. తర్వాత వాళ్ళు ఆ సాంగ్ని యూన్వో వాళ్ళకి వినిపిస్తారు. యూన్వో అయితే, అరే ఏంటిది, ఇది నేనే కంపోజ్ చేశానా అని చెప్పి షాక్ అవుతాడు. ఇంకా ఏరిన నెంజే కలిసి ఫ్యూచర్లో నుంచి వాళ్ళు పాస్ట్కి వచ్చిన మ్యాటర్ వాళ్ళకి చెప్తారు. అది జిన్ విని, ఏంట్రా ఇది, ఇదంతా ఒక సినిమాలో జరిగినట్టు జరిగింది అని అంటాడు. తర్వాత సన్హా వాళ్ళ లవర్తో మాట్లాడుతూ ఉంటాడు. రాకీ అయితే సన్హా లవర్ ఫ్రెండ్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు తను రాకీతో, నువ్వు బాగా పర్ఫామ్ చేయాలి ఎందుకంటే నేను నీ ఫ్యాన్ని అని అంటుంది. రాకీ అది విని, ఏంటి నిజమా అని అంటాడు. అప్పుడు సన్హా లవర్ వాడిని మోటివేట్ చేయను, కిష్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా సన్హా అయితే, అరే ఏంట్రా ఇది, నా హార్ట్ బీట్ ఇంతలా కొట్టుకుంటుంది అని అంటాడు. దానికి రాకీ, నాది కూడా అదే సిచ్యువేషన్ రా అని అంటాడు. ఇటు పక్క బిన్ ఎరిన్తో, ఫ్యూచర్లో మన రిలేషన్ ఏంటి అని అంటాడు. దానికి ఎరిన్, నువ్వు ఓరంకి నీ ఫీలింగ్స్ చెప్పేస్తే మంచిది, లేట్ అవ్వకముందే అని అంటుంది. కానీ బిన్కి ఏమీ అర్థం కాదు. అప్పుడు ఎరిన్, ఏమి లేదులే, ఏమవ్వాలో అదే అవుతుంది అని అంటుంది. నైట్ అప్పుడు యూన్వో కొంచెం టెన్షన్లో ఉంటాడు ఎందుకంటే వాడికి సాంగ్ లాస్ట్ లిరిక్స్ గుర్తు ఉండవు. ఎంజే కూడా అవి మర్చిపోయి ఉంటాడు. అప్పుడే ఏరిన్ అది విని తర్వాత ట్యూన్ తను హమ్మింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా యూన్వోకి తర్వాత ఏంటో గుర్తు వచ్చేస్తుంది. తర్వాత ఓరం ఏరిన్తో, బిన్ నిన్ను లైక్ చేస్తున్నాడు అని నాకు తెలిసినప్పుడు నేను కొంచెం బాధపడ్డాను, మనం ఎందుకు ఫ్రెండ్స్ అయ్యామని చెప్పి అని అంటుంది. దానికి ఏరిన్, అంటే ఏంటి, నువ్వు ఒక అబ్బాయి కోసం మన ఫ్రెండ్షిప్ వద్దు అని చెప్పి అనుకున్నావా అని అంటుంది. దానికి ఓరం, హే అలా కాదు యార్, ఓన్లీ 1 సెకండే అలా అనుకున్నానులే, అంతేలే అని అంటుంది. అప్పుడు ఏరిన్ హ్యాపీ అయ్యి, నువ్వు ఫ్యూచర్లో కూడా అలా ఏమీ బాధపడవులే అని అంటుంది. ఇటు పక్క యూన్వో సాంగ్ని కంపోజ్ చేస్తాడు. ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఫైనల్కి డెమో డే వచ్చేస్తుంది. ఫస్ట్ సీనియర్స్ వాళ్ళు యూన్వో కాడ కాపీ కొట్టిన సాంగ్ని ప్లే చేస్తారు. ఇటు పక్క యూన్వో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు వాళ్ళ సాంగే బెస్ట్ అని చెప్పి. ఇంకా వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఎంజాయ్ అక్కడ ఏదో స్ట్రేంజ్గా అవడం నోటీస్ చేస్తాడు. తర్వాత యూన్వో వాళ్ళు వెళ్ళి అక్కడ బాగా పర్ఫామ్ చేస్తారు. అది అందరికీ బాగా నచ్చుతుంది. తర్వాత ఏరిన్ నిద్రపోతూ ఫ్యూచర్లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజే ఆస్ట్రో వాళ్ళు వాళ్ళ డెబ్యూట్కి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే జిన్ ఎంజేని లేపుతాడు. ఎంజే చాలా షాక్ అవుతాడు, వాడు ఇప్పుడు దాకా కలకన్నాడా అని చెప్పి. ఇటు పక్క ఏరిన్ చాలా షాక్ అవుతుంది ఎందుకంటే ఏరిన్ అన్న ఇప్పుడు మ్యాచ్ చూడకుండా జాబ్కి వెళ్తూ ఉంటాడు కాబట్టి. ఇటు పక్క ఎంజే జిన్తో వాళ్ళ టైం ట్రావెల్ గురించి మాట్లాడతాడు కానీ జిన్కి అసలేమీ తెలియదు. అప్పుడే ఎంజేకి ఏరిన్ నుంచి కాల్ రావడంతో వాళ్ళని తీసుకురాను వెళ్తాడు. అక్కడ ఏరిన్ కళ్ళలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎంజే కోసం వాళ్ళ ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అవుతారు. కానీ ఎంజే ఓరంని పట్టుకొని నేను బాగున్నానా అంటే ఓరం షై ఫీల్ అవదు. అండ్ ఎంజేతో, నేను కేవలం బిన్కే సొంతం, నేను నీ ఫ్రెండ్గా ఉంటానులే అని చెప్పి అంటుంది. ఎంజే అది చూసి చాలా షాక్ అవుతాడు, అసలు వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసిపోయారు అని. తర్వాత ఎంజే ఏరిన్ పడకుండా కాపాడతాడు. తర్వాత ఓరం బిన్ని కలిసి వాడిని హక్ చేసుకుంటుంది. బిన్ కూడా చాలా హ్యాపీ అవుతాడు వాడి లవర్ వచ్చేసింది అని. ఎంజే అది చూసి, ఏంటిది, తను నా లవర్ కాదా, అసలు రియాలిటీ ఏంటి, కలకన్నా ఇంత దారుణంగా ఉంది అని అంటాడు.
తర్వాత అందరూ వాళ్ళ డెబ్యూట్ పర్ఫార్మెన్స్ను హ్యాపీగా ఉంటారు. ఎంజే కూడా హ్యాపీ అవుతాడు, ఎలానో వాడు ఫ్యూచర్కి వచ్చేసాడు అని చెప్పి. ఇంకా వాళ్ళు హ్యాపీ అయ్యి అక్కడికి బయలుదేరతారు. ఏరిన్ వాళ్ళని చూస్తూ ఏది జరగాలో అది జరుగుతుంది అని అనుకుంటుంది, ఎందుకంటే తనకి అంతా గుర్తు ఉంది కాబట్టి. ఇలా ఆస్ట్రో డెబ్యూట్ హ్యాపీగా అవడంతో ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ డ్రామా నచ్చిందనుకుంటున్నాను. మీకు కానీ ఈ డ్రామా నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్తో ముందుంటాను. అండ్ టిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బై బై.